ఫైనల్లీ ఫటులా టాప్ పర్వత ఈ లదాఖ్ పర్వతాలన్నిటిలోకి హైయెస్ట్ పర్వతం 13,479 ఫీట్స్ పైన ఉన్నా నేను ఇప్పుడు ఫుల్ ఫుల్ స్నోఫాల్ అవుతుంది అయితే లేకుండా బర్దాస్ అయితే లేదు ఇంగ్లీష్ పక్కకు ఆపేసినా ఆపేసి సైకిల్ ఏదో పెట్టేసినా ఓ మై గాడ్ నేను స్నోఫాల్ అవుతున్నా కూడా తగ్గట్లేదు నేను వెళ్తూనే ఉన్నా నా తల మీద పడుతున్నా చూస్తుంది కదా वेलकम बैक टू अनदर वीडियो डे 112 सो रात्रि शटल शटल कूम उ रूम लाइव पड़को इड वेदर चला डेंजर उ चला हईट्स अला उन्ना आलमोस्ट 12 फीट नैन नि अड़ फोटो दिखना कदा अला हईट्स उन्ना इन नैन मल्ल 13,000 फीट के ना नैन 15,000 फीट नेमो एक्काल इपड़ अच्छी 13 नि दाक 1,000 फीट अच्छी दिग्न डायरेक्ट लेक इकड़ वेदर चला टू मच एपड़ेसार वान पड़ती सर एंड पड़ती चाल पड़ती सारी मच्छे एम टाइम दरकोनी स्टार्ट नीटे चूसा 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 जरा एंड कटाने रपमान बैठक सो इकडनी मुंकोद अतले बेजार वे मरी चिराको नाइट चूडर अद्त मंच की मोतम इला कुंडल मीद नाइटे फुल चली असल एव्वर लेडी इलाके मेमात्र ऊरन ऊर ले पेर लेते मैपेमो ऊर ऊरको ऊरे लेडी नीन ना सिग्गन परस्थित ना ची ముందరికి మాట్లాడలేను ఇక ముందరది కనిపిస్తుంది కదా రోడ్ పైన పోతున్నాయి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ కొండ పైకి ఎక్కాలేను ఇదంతా ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ మీద నుంచి ఈ కొండ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఎక్కిచి నెక్స్ట్ ఆర్మీ మిస్టేక్ లా చెప్తుంది ఈ కొండ ఎక్కాలి మొత్తం 7 కిలోమీటర్స్ కొండ రాత్రి మంచు కొండల మధ్యలో వండుకుంది ఈ రోజు నేను ఎక్కిన ప్లేస్ వచ్చేసి మొత్తం నేను ఆ ప్లేస్ నుంచి మొత్తం 14 కిలోమీటర్లు ఇప్పుడు ఇంకా 7 కిలోమీటర్లు ఉంది 7 కిలోమీటర్లు ఎక్కాలి ఇప్పుడు నేను ఓ మై గాడ్ ब्यूटीफुल लोकेशन कदा इधंत एक्कीचुकुंटे चूडंडि रोड कनिपिस्तुंदि मुंदर चाला ओपिकतोनि उंडालि ఇదెక్కాలంటే చాలా అంటే చాలా ఉపయోగం ఉండాలి మనిషికి బెజార్ వస్తుంది చిని అమ్మ అనిపిస్తుంది అయినా కూడా కోపం తెచ్చుకోకుండా ఓపిక తెచ్చుకొని ఓపికతో నిజంగా అంటున్నా మజాక చాలా ఉపయోగం ఉండాలి అంత ఓపికతో దొక్కుటవాలి కొంచెం ఓపిక నశించినా నువ్వు ముందరికి తొక్కలేవు ఇంకొకటి ఎక్కువ మాట్లాడుకుంటావతే దమ్మొస్తది అందుకే నేను తొక్కేటప్పుడు వీడియో చేయను ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి ఇక్కడ టర్న్ అయ్యి అక్కడ టర్న్ తీసుకొని ఆ కొండ ఎక్కాలి చూస్తున్నాను సైక్లింగ్ చేసేటప్పుడు ఎవరికైనా ఎవరైనా ఎవడు రాడు కానీ ఎవడైనా ఇట్లాంటి పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కినప్పుడు ఇది ఉంది కదా ఇది ఎట్లా ఎక్కాలంటే ఇది ఎట్లుంటే అట్లా ఎక్కొద్దు ఆ కార్నర్ ఉందా ఆ ఐరన్ దాని మీద దాని పక్కన నుంచి ఆ ఎల్లో కలర్ బార్డర్ ఉందా
ఈ బార్డర్ పక్కన నుంచి దొక్కుట రావాలి. ఎందుకంటే ఈజీ అవుతుంది. నువ్వు డైరెక్ట్ ఇట్లా దొక్కుట వచ్చినావు అనుకో, క్లైమ్ అవుతుంది. నువ్వు క్లైమ్ చేయడం చాలా కష్టమవుతుంది, అంటే ఎక్కడం చాలా కష్టమవుతుంది ఎక్కించడం. సో అక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ మీద దొక్కినావు అనుకో, నీకు ఫ్లాట్ రోడ్ మీద దొక్కిన ఫీలింగ్ ఉంటుంది, నువ్వు ఎక్కిస్తున్నట్టు కూడా ఉంటుంది. సో ఇది సీక్రెట్ అన్నమాట క్లైంబింగ్ చేయడంలో, సైకిల్తో క్లైంబింగ్ చేయడం. ఇది ఒక ట్రిక్. నేను అట్లనే ఎక్కిస్తున్నా, నాకు కొంచెం కష్టం అవుతుంది అందుకే. ఇప్పుడు ఇంకా 5 కిలోమీటర్లు ఉంది, 5 కిలోమీటర్లు ఎక్కితే ఫటిలా టాప్. ఇట్లా కట్టుకోవాల్సి వస్తుంది. ఇక పరిస్థితి ఏంటంటే మొత్తం ఫుల్ ఫాగీ ఉన్నది కాబట్టి మొత్తం కప్పుకోగా తప్పదు, మరి ఘోరంగా కమ్ముకపోతుంది అదంతా అనేది. కోల్డ్ వెదర్ ఉండడం వల్ల మొత్తం ఇట్లా నాకు ఇట్లా వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఇట్లా మాస్క్ వేసుకుని ఒకసారి చూడరా అక్కడకు ఎట్లా, అక్కడ ఎట్లున్నదో ఇక్కడ కూడా కొంచెం మటన్ ఉంటుంది, దాన్ని ఎఫెక్ట్ ఇక్కడ దాకా వస్తుంది. అమ్మ చూస్తేనే భయం అవుతుంది నాకు, ఇక్కడికి వస్తా ఉంది అది మెల్లమెల్లగా. పైన ఇంకా చాలా ఎక్కాలి నేను, 5 కిలోమీటర్లు ఎక్కాలి. నా చేతులు నల్లగా అవుతున్నాయి, రక్తం ఫ్రీజ్ అవుతుంది, బ్లడ్ ఫ్రీజ్ అవుతుంది. అంటే బ్లడ్ అంత ఈజీగా ఫ్రీజ్ కాదు, నేను ఇంటర్నెట్లో చదివినాడు దానికి చాలా ఎంతైనా ఉంటుంది టెంపరేచర్, బ్లడ్ అంత ఈజీగా ఫ్రీజ్ కాదు. కాకపోతే చెయ్యి నల్లగా అవుతుంది. గ్లౌజ్ కొనుక్కుందామన్నా ఇడేం లేవు, ఇక్కడ పోయినాకనే చూడాలి ఏమని ఉంటే. లైట్ స్నోఫాల్ అవుతుంది. ఇగో చూపిసాగర్, ఇగో కరిగిపోయినది. నేను పైకి చాలా వచ్చిన, అరే ఒక్కటి పడుర్రమ్మ చూపిస్తాం మా వాళ్ళకి. ఇగో తెల్లది కరిగిపోతుంది. ఇగో అరే నా చేతిలో ఇల్లు పడుతున్నాయి, అరే స్నోఫాల్ అవుతుంది ఫస్ట్ టైం నా లైఫ్. ఇగో స్నోఫాల్ అవుతుంది దేవుడా, నమ్మలేకపోతున్నా నేను. నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. మరి మన బతుకులేంది, మన దిక్కు స్నోఫాల్ ఉంటుందా? ఇట్లా ఎగిరి వచ్చి నా మీద పడుతున్నాయి. ఓ మై గాడ్, నేను స్నోఫాల్ అవుతున్నా కూడా తగ్గట్లేదు, నేను వెళ్తూనే ఉన్నా. నా తల మీద పడుతున్నా చూస్తుంది కదా, నేను ఆగా తలుచుకోలే. నేను వెయిట్ చేస్తున్నా దీనికోసం, ఎన్ని రోజుల నుంచి ఇది నా ఎక్స్పీరియన్స్, దీన్ని నేను ఎంజాయ్ చేస్తా. నేను చచ్చిపోయినా నాకే బాధ లేదు, ఈరోజు నేను ఎంజాయ్ చేస్తా ఈ స్నోఫాల్ని, ఈ నిమిషాన్ని, ఈ కొండలని, ఈ పర్వతాలని, ఈ మంచిని. నేను మాత్రం వదిలికోదలుచుకోలే, నా షర్ట్ మీద పడుతుంది చూస్తురా. ఐ లవ్ దిస్ నేచర్, ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. ఇప్పుడు కనిపిస్తుంది స్క్రీన్కి స్నో ఫాల్ అవుతున్నట్టు. ఓ స్వీట్. సో ఇది చూస్తారు కదా, 10 కిలోమీటర్స్ అట్లీస్ట్ 10 కిలోమీటర్స్ నుంచి ఇట్లా అని వచ్చినండే నేను. అదంతా తిరిగి ఇట్లా అని వచ్చినండే. ఓ మై గాడ్, ఇదంతా ఎక్కేసేసిన నేను. ఆల్మోస్ట్ నేను 13,000 ఫీట్స్ పైన ఉన్నా. అక్కడికి పోయాక కరెక్ట్ నెంబర్ అనేది చెప్తా. ఆల్మోస్ట్ అయితే 13 ఫీట్స్ పైన ఉన్నా. నాకైతే ఈ స్నోఫాల్ నుంచి నాకు అయితే కొంచెం కూడా భయం అయితే లేదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ టుడే. మొత్తం తెల్ల కొండలు, ఎంత దూరం ఉండదు, ముందరనే ఉన్నాయి.
మొత్తం ఎట్లా కమ్ముకమ్మని చూడరు. నేను మొత్తం పైకి వచ్చిన, పైకి వచ్చేసరికి స్నోఫాల్ పెరిగిపోయింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు, ఆ తెల్ల తెల్ల కానీ కురుస్తున్నది మొత్తం స్నోఫాల్. మై ల్యాండ్, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఆక్సిజన్ లేదు, ఏ టాబ్లెట్స్ వాడతలే, ఏ ఆక్సిజన్ లేదు, ఏం లేదు. జస్ట్ నేను వెళ్తా ఉన్నా, ఇక్కడైతే ఆక్సిజన్ లేదు. నేను తొక్కుతూ వెళ్ళిపోతూనే ఉన్నా అంతే. చూస్తారు కదా స్నోఫాల్ టూ మచ్ అవుతుంది. ఓ మై గాడ్, ఆక్సిజన్ లేదు నిజంగా చెప్తున్నా. గాలి తక్కువ వస్తుంది. నేనైతే సైకిల్ బైక్ మీద పోవడం వేరు, సైకిల్ మీద రావడం వేరు. బ్రీతింగ్ చాలా కావాలి సైకిల్ మీద. మూతికి మాస్క్ వేసుకొని కూడా ఎక్కువ దూరం తొక్కలేకపోతున్నా. మొత్తం స్నోఫాల్ అవుతుంది. నిజంగా చెప్తున్నా, ఇంత శక్తి ఏ, ఇంత పెద్ద ఇంత హైట్స్లో ఆక్సిజన్ లేకుండా తొక్కుతున్నానంటే ఇది నా శక్తి కాదు, నా దేవుని శక్తి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. చూడరి నా దేవుని శక్తిని, నన్ను ఎంత మీదకి నడిపించాడు, ఎంత పైకి ఎక్కించాడు, ఏ సహాయం లేకుండా. చూసిరా ఏ డబ్బునైనా నడిపించింది. డబ్బు 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 అంటారు కదా, ఏ డబ్బునైనా నా ఇంత దూరం తీసుకొచ్చింది నా దేవుని శక్తే కదా. అసలు ఆక్సిజన్ అనేదే లేదు నా దగ్గర, ఆక్సిజన్ లేదు. ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్స్ చిన్న చిన్నవి ఉంటాయి, మై లార్డ్, అవి లేవు, ఏం లేవు. ఖాళీ నేను తొక్కుకుంటూ వచ్చేస్తున్నా, మంచి కురుస్తుంది, భయం లేదు, కేవలం నమ్మకం, ధైర్యం నా దేవుని మీద. ఇన్ని రోజులు నా ప్రయాణం కేవలం నా దేవుని మీద. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా ఫైనలీ ఫటులా టాప్. పర్వత ఈ లద్దాఖ్ పర్వతాలు అన్నింటిలోకి హైయెస్ట్ పర్వతం 13,479 ఫీట్స్ పైన ఉన్నా నేను ఇప్పుడు. ఇంత పైకి రావడం చాలా కష్టం అన్నమాట. సైక్లింగ్ చేసుకుంటా ఎంటీపీ సైకిల్తోని చాలా అంటే చాలా కష్టం. అసలుకి నేను ఇంత దూరం సైకిల్ మీద రాగలిగినంటే నేను చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నా. నేను ఇప్పటికీ 4 మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నా, 7,500+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిన. సో ఇంత దూరం వచ్చి నేను ఇంత మీదికించి ఈ జెండా పట్టుకొని నేను ఇక్కడ ట్రావెలింగ్ చేసి ఇటు వెళ్ళవట చూడు, ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ జెండా, ఈ జెండా వచ్చేసి ఏ స్టేట్లో నేను దించలేదు చూడు, దానికి నేను గ్రేట్ అని చెప్పుకుంటా. నేను రియల్ హీరోని అని చెప్పుకుంటా నేను, ఎందుకంటే ఎంతోమంది జెండా తీసే అని కొన్ని స్టేట్లలో అన్నారు, జెండా తీయలేదు. అంటే నేను ఎంత పెద్ద ప్రాబ్లమ్ కూడా అయినా సరే ఫేస్ చేసుకుంటూ వచ్చిందంటే నేను ఎంత గ్రేట్ పర్సన్ అనుకోవాలి. నాకైతే నేను గ్రేట్ అనే చెప్పుకుంటున్నా. ఇంత అంత ఈజీ కాదు, ఇంత ఇది ఇక్కడ వరకు అంత జెండాని దించకుండా, ఎక్కడ దించకుండా తీసుకురావడం. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, ఐఎమ్ ఎ రియల్ హీరో, ఇండియన్ రియల్ హీరో అని చెప్పుకుంటా. థ్యాంక్ యూ, చూస్తూ ఉండండి. ఇంతకంటే మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, ఇంకా ముందుకు పోయినా ఇంకా మంచి వీడియోలు వస్తాయి. ఫుల్ ఫుల్ స్నోఫాల్ అవుతుంది, అయితే లేకుండా బర్దాస్ అయితే లేదు. హెల్మెట్ పక్కకు ఆపేసిన, ఆపేసి సైకిల్ ఎడ పెట్టేసిన, సైకిల్ ఎడ కింద పడేసి క్యాంపింగ్ వేసేసుకున్నాం. ఫుల్ స్నోఫాల్ అవుతుంది, ఫుల్ ఘోరంగా. ఇగో ఇప్పుడే స్టార్ట్ అయింది, లోపల టెంట్లోకి అయిపోతున్నా, అయిపోతుంది. ఇక బయట ఘోరంగా ఘోరంగా చంపేస్తుంది స్నోఫాల్. సూప్ పెట్టుకుంటున్నా, నా దగ్గర సూప్ ప్యాకెట్లు ఉండే, ఆ సూప్ పెట్టుకుంటా. ఎప్పటి నుంచి హైదరాబాద్ని క్యారీ చేస్తున్నా, అది యూజ్ చేసే ఛాన్స్ నాకు ఇప్పటిదాకా రాలేదు, ఈరోజు వచ్చింది. చాలా అదవుతుంది, చలికి మాట్లాడానికి వస్తలేదు. స్నోఫాల్ అవుతుంది బయట, చూపిస్తా అది కూడా చూపిస్తా. మొత్తము ఆగం ఆగం చేసి పడేసింది ఈ వెదరు. జర్ర సేపట్లా
మొత్తం ఆగమాగం చేసింది. ఎట్లా మంచు కురిసిందంటే గట్టిగా కురుసుడు కురిసింది. నేను అనుకున్నా మొత్తం ఇదంతా తెల్ల కురుస్తుందేమో అనుకున్నా. ఈ ఎక్కడ మంచు ఏం కథ, మొత్తం ఎండకపోయింది, మొత్తం ఇంతింత కురిసింది. ఒక 10-20 నిమిషాలు ఏమో కురిసింది. ఆ లోపల నేను ఇంత సూప్ పెట్టుకున్నా, వాడు ఇంత డికాషన్ పెట్టిండు. ఆ డికాషన్ వాడు నాకింత పోసింది, నేను సూప్ కాసి సూప్ ఉడకబెట్టి ఆయనకింత పోసిన. జర సల్లసల్ల ఉంటుంది కదా పానము, ఉడక అయితే మంచిగా మంచిగా దొక్కనికి వస్తుందని జర ఉడుకు చేసుకున్నా. ఉడుకు కడుపులో పోసుకొని ఇక ముందలకు పోయి మన తినాలి కదా. తినకుంటే కాదు, ఆల్రెడీ చా టైం పోయారా పోయి, చార పోతారా, 3 అవుతున్నట్టు ఉంది. ఇక తినాలి ఇంత. నేను రోజు ఇదే పరిస్థితి అవుతుంది. ఈ కొండలాలు ఉండి ఆ చూస్తురుగా వెనకాల తెల్ల తెల్ల కొండలు, పట్టుల టాప్ అదే. ఏడికి రాలే ఎంత దూరం రాలే, దాని మీకెళ్ళి కిందికి ఇట్లా దిగుకుంటూ వచ్చినాం అంతే. దాని మీకు వెళ్ళి కిందికి ఇట్లా వస్తున్నాను లేదు. ఆల్రెడీ దాని మీద ఉన్నప్పుడే కొంచెం గరం ఎక్కువైంది అనమాట. ఇక దెబ్బ దెబ్బ దిగుకుంటూ రావాలరా నాయన అని వస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఇక ఎంత అయినా వస్తున్నామని ఇక అంటుకున్న చూడు. ఇక ఏనో ముందలో ఒక తాను ఆగదాం అనుకున్నాం, నీళ్ళు లేకుండే గలీజ్గా ఒకటి చెప్పాలా, నీళ్ళు లేకుండే ఏం చేసినాము, దెబ్బ దెబ్బ టెంట్లు వేసినాము. ఈయన సైకిల్ పట్టుకున్నా, అరే రేపు పోయి ఆడ కార్ వస్తుంది, కార్ ఆపి నీళ్ళు అడుగు పోయిస్తారన్న. ఆడు పోయి దెబ్బ దెబ్బ ఉరికిండు సైకిల్ పట్టుకున్నాడు, నీళ్ళు అడిగినాడు, నీళ్ళు ఇచ్చిరాళ్ళు. నీళ్ళు ఇవ్వగానే 2-3 బాటలు ఏమో ఇచ్చిరాళ్ళు లోకల్ వాళ్ళు అంటారు అదొకళ్ళు. దాంట్లో తను సూప్ చేసుకున్నాను. నిజంగా చెప్తున్నా ఘోరంగా ఉంది అసలు. ఇలా నీళ్ళు లేవు, గిళ్ళు లేవు. ఆ మంచైనా కురిస్తేనేమో అందులో ఇంత నింపుకొని అట్లనే కొడదాం అనుకున్నా. అరే అమ్మ మళ్ళా ఈడ ఎప్పుడు వెదర్ ఎట్లుంటుందో అర్థమే కాదు. అగో మళ్ళా కమ్ముకు వస్తూనే ఉన్నది. అగో అమ్మ ఏం పరిశాన్ ఉంది నాకు ఇది. ఈడే ఈడ లదాఖ్లా ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు చూడు. పరిశాన్ టెంపరేచర్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది, ఒకసారి చలి పెడుతుంది. అగో ఇప్పుడు టెంట్ తీసినాం, మళ్ళా అగో మళ్ళా ముగ్గులు అయ్యేనే అయ్యే. మో నేను ఇడికి వెళ్తారా నాయన, నాతో కాదు ఇది.
తో క్లోజ్ చేస్తున్న ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది సో దీని కంటిన్యూషన్ వీడియో ఉంది 113 అని వీడియో వస్తుంది ఆ వీడియో చాలా బాగుంటుంది లొకేషన్స్ మౌంటైన్స్ అవన్నీ ఆ రోడ్స్ ఇక్కడ అవే స్పెషల్ రోడ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ రోడ్స్ స్పెషల్ అన్నమాట లదాక్ ట్రిప్ అంటేనే అది సో ఆ రోడ్స్ ఆ వ్యూస్ ఆ కొండలు ఆ మౌంటైన్స్ అవన్నీ చూడడం మర్చిపోద్దు ఎంజాయ్ చేయండి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్.